హలో ఫోక్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఇవాళ ఇంకొక అప్డేట్ వచ్చేసరికి మనకి రెసిడెన్షియల్కి సంబంధించిన స్పాట్ అడ్మిషన్స్ ఇంకా నడుస్తున్నాయి. సో అందుకోసం అని వెంటనే చకచక మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్ తోటి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల మోమిన్పేట్ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఎంపీసీ ఫిజియోథెరపీ గ్రూప్లలో అయితే మిగిలిపోయిన సీట్లను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ మంత్ 21న చిల్కూరు గురుకుల పాఠశాల ఏదైతే ఉందో అక్కడ స్పాట్ అడ్మిషన్స్ జరుగుతాయి. సో ఇది మోయినాబాద్ ఏరియాలో కానీ చిల్కూరు లేకపోతే హైదరాబాద్ రంగారెడ్డిలో ఉండేది వాళ్ళు, అంటే మీకు నియరెస్ట్ ప్లేస్ కాబట్టి, బట్ వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు కూడా వెళ్ళి అయితే జాయిన్ అయితే అవ్వచ్చు. అండ్ తీసుకెళ్లాల్సిన సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అలాగే మీ యొక్క 10th క్లాస్ మెమోస్ ఏవైతే ఉంటాయో ఆ స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్లు అవన్నీ తీసుకొని అయితే వెళ్ళండి. మెయిన్గా అయితే ఇన్కమ్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీగా అయితే చూస్తారు. అండ్ హెల్త్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కూడా ఇన్ కేస్ ఒకవేళ మీకు సీట్ వాళ్ళు అలర్ట్ చేసినట్లయితే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఇంకా ఇట్లాంటిది ఇంకొక కాలేజ్ దగ్గర స్పాట్ అడ్మిషన్. ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి జడ్చర్ల గిరిజన గురుకులంలో స్పాట్ అడ్మిషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ కాలేజ్ని కూడా ఎవరైనా ఆప్ట్ చేసుకోవాలనుకుంటే వెళ్ళండి. ఎంపీసీ బైపీసీలో సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. 40% మార్కులతో పాస్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరూ కూడా అప్లికేషన్స్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ కాలేజ్ వచ్చేసరికి మనకి డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కళాశాల అనమాట. ఇవన్నీ కూడా స్పాట్ అడ్మిషన్స్ కిందనే ఇప్పుడు భర్తీ అయితే చేసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, ఇంకా ఏదైనా ఎక్కడైనా వేకెన్సీ ఉంటే నేను డెఫినెట్గా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాను. బట్ మీ దగ్గర నుంచి నేను ఎక్స్పెక్ట్ చేసేది ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎందుకంటే ఆల్మోస్ట్ చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ మళ్ళీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావడం కానీ రిప్లైస్ ఇచ్చిన వెంటనే అన్సబ్స్క్రైబ్ చేసేసుకుంటున్నారు. సో మీరు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ ఉంటే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ ఇట్లాంటి ఇంకా అప్డేట్స్ ఎక్కువ చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇబ్రహీంపట్నంకి సంబంధించి రంగారెడ్డి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకి సంబంధించి సిఓఈ ఇంటర్మీడియట్ సంవత్సరానికి కానీ మిగిలిపోయిన కళాశాలలు ఏవైతే ఉంటాయో వాటన్నింటికి కూడా అడ్మిషన్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుంది అనేసి ప్రిన్సిపల్ ఒక ప్రకటనలో అయితే తెలియజేశారు. అండ్ స్పాట్ అడ్మిషన్లకైనా ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కనీసం 7.5 గ్రేడ్స్ తోటి ఉత్తీర్ణత అయితే ఉంటారో సరిపోతుంది. అండ్ మీరు కాంటాక్ట్ చేయడానికి ఈ పేపర్లో ఆర్టికల్ నెంబర్ కనిపిస్తుంది కదా, ఆ నెంబర్కి కాల్ అయితే చేయండి అనేసి చెప్పిండ్రు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఎవరికి రూపాయి కట్టాల్సిన అవసరం లేదు, ఇది గవర్నమెంట్ సీట్, ఫ్రీ సీట్. ఎవరైనా పైసలు అడుగుతున్నట్లయితే మీరు వెబ్సైట్లో అయితే మీరు కాంటాక్ట్ చేసి చెప్పొచ్చు. ఎవరికి కూడా రూపాయి అయితే ఇవ్వకండి, ఎవరికి ఇచ్చేది లేదు. ఇది మీకు కాల్ చేసి మీరు వాళ్ళని ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలి, ఏంటి దీని ప్రాసెస్ ఏంటి అని తెలుసుకోవడం మాత్రమే. అండ్ చాలామంది ఇట్లా మధ్యవర్తులని నమ్మేసి ఏదో సీట్ ఇప్పిస్తాం అట్లా ఇట్లా అనేసి డబ్బు లాస్ అవుతూ ఉంటారు. అండ్ నేను చాలా అవేర్నెస్ వీడియోస్ అయితే చేశాను, ఛానల్లో అయితే ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్ సిఓఈ అయితే మంచి బంపర్ ఆఫర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.